తిరుపతి జిల్లా సత్తివేడు నియోజకవర్గంలో సీజనల్ వ్యాధులపై పబ్లిక్ వైబ్ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా సత్తివేడు నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్తో ముఖాముఖి నిర్వహించగా సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఇప్పుడే సత్తివేడు నియోజకవర్గంలో కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని మండలాల్లో సీజనల్ వ్యాధులు అంటే డయోరియా, మలేరియా, డెంగ్యూ ఈ వ్యాధులు ప్రబలుతున్నాయి. ఎక్కువగా ఇప్పుడు డయోరియా, విరేచనాలు మరియు వాంతులు, అవే డయోరియా లాంటి వ్యాధులు ఇప్పుడే వ్యాపించున్నాయి. అవి రాకుండా ముందుగానే మురికి గుంటలు, కాలువలు, డ్రైనేజీ కాలువలని శానిటైజేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి తొందరగా ఇప్పుడు వర్షాకాలం వచ్చిన సందర్భంలో రాబోయేది వర్షాకాలం, అందువని ఇప్పుడు ముందు జాగ్రత్తగా క్యాంపులు నిర్వహించి అవగాహన సదస్సులు కల్పించాలని కోరుతున్నాను. నేను మీ ఎంటెక్ బాబు సత్యవేడు నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్. వాంతులై బేదలైనవి హాస్పిటల్కి పోయినా సమాధాన పోయి సూదులు వేసినారు. సూదులు వేసేటికి ఏమి ఎక్కడ ఈగలు దోమలు, దీనివల్ల చాలామంది బాధ పడిపోతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పబ్లిక్ వైబ్ ఛానల్కు ఆమ్ ఆద్మీ పార్టీ సత్యవేడు కన్వీనర్గా ఎంటెక్ బాబు మా వైపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఛానళ్ళు, పబ్లిక్ వైబ్ లాంటి ఛానల్ను ఉపయోగించుకొని ప్రజలందరూ ఇంకా అవగాహన సదస్సులు కల్పించుకోవాలని కోరుకుంటున్నాను. నా యొక్క ధన్యవాదాలు. ఇప్పుడు సీజనల్ వ్యాధుల గురించి నేను మాట్లాడబడుతున్నాను. సీజనల్ వ్యాధులు రాకుండా ఈ సత్తివేడు